अनंतपुर नगर सुंदरीकरण में सायशक्त कृषि चेस्तुन्न कलेक्टर गंधमचंद्रुडु सेवलु अभिनंदनीयमनी शेड्यूल कुलाल शासनसभा कमिटी अध्यक्षुडु गोल्ल बाबुराव पेर्कोन्नारु। ई मेरकु रेंडु रोजुल पर्यटनलो भागंगा आयन गुरुवारं पलु अभिवृद्धि कार्यक्रमाल्लो पाल्गोन्नारु। नगरंलोनि रामनगर समीपंलो प्रधान रहदारुल वद्द पलु सेल्फील स्पाट्लनु गोल्ल बाबुराव प्रारंभिंचारु। ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడితో పాటు ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి, ఎమ్మెల్సీ పామిడి శమంతకమణి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ అనంతపురం నగరంలో పలు ప్రాంతాల సుందరీకరణలో భాగంగా దేశ నాయకులు స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల చిత్రాలను గోడలపై చిత్రీకరించడం అభినందనీయమన్నారు। ఆ చిత్రాలు ఉన్న చోట సెల్ఫీ స్పాట్లుగా గుర్తించడం కలెక్టర్ పనితీరుకు నిదర్శనమన్నారు। मन जिला పెద్దలైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు రంగయ్య గారు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి కలెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు వీళ్ళందరికీ కూడా నేను ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎవరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టరు। ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఒక హోలిస్టిక్ గానే కాదు ఒక రియలిస్టిక్ గా కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టడంలో చాలా ఆంతర్యం నిజమైనటువంటి సేవా తత్పరత అసలు నిజమైనటువంటి కాన్స్టిట్యూషన్ మీద అభిమానం ఉన్నటువంటి మరి ఎవరైనా పెద్దలు ఇలాంటి కార్యక్రమం పెడతారు। నేను ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను నవంబర్ 26 1949 రాజ్యాంగం అది ఆమోదించిన రోజు నిజంగా బాబా సాహెబ్ అంబేద్కర్ సుమారు 3 సంవత్సరాలు తప్పించి ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఆయన మరి ఈ రోజు భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి గొప్ప పవిత్రమైన రోజు ఆ రోజు। నేను ఈ సందర్భంగా మన హిందూ సమాజం మనువాదంతో కూడినటువంటి సమాజం ఆ రోజున హిందూ ధర్మ మనువాదం అనేది పక్కన పడేసి ఈ రాజ్యాంగం అనే దాన్ని ఆమోదించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు దళితులు అలాగే గిరిజనులు అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ మహిళలు ప్రతి ఒక్కరికి కూడా మిగతా వారికి కూడా ఈ రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఓటు హక్కునేటువంటి ఒక ఆయుధాన్ని మన భారతదేశానికి అందించినటువంటి మహానుభావుడు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ రోజు తర్వాతే మనకి నిజమైనటువంటి ఈ ఒక నవభారతం ఈ ఆధునిక భారతం అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు। మరి వారు పుణ్యం అని ఈ రోజున ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు దళితులు బీసీలు అందరూ కూడా ఈ రోజున వారు ప్రసాదించినటువంటి రాజ్యాంగం ద్వారా మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక విధాలుగా ఈ రోజు మనం లబ్ధి పొందిన ఇంకా ఈ భారతదేశంలో పేదరికం నిరక్షరాస్యత అలాగే ఇంకా అనేక రుగ్మతలు సామాజిక రుగ్మతలు సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి।